నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ అన్నారు. యువనేత ఉదయ్తో కలిసి బుధవారం ఆయన సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం తాలెల్మ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలతో కలిసి పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఓ టీఆర్ఎస్ వార్డు మెంబర్, ఓ కాంగ్రెస్ వార్డు మెంబర్ తో పాటు మరో 30 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బాబుమోహన్ వారికి కాషాయ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బాబుమోహన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో బీజేపీ బలపడుతోందన్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని నేతలందరూ బీజేపీలో చేరుతున్నారన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఆందోళన మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మూడు పంటలు పండించుకునేది సస్యశ్యామలంగా ఉండాలనుకున్నాను. లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసినాక నిద్రపోలేదు. ఫస్ట్ నా కోరిక ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడే ఆ కోరిక అది. మూడవసారి ఎమ్మెల్యే అయినాక సాధించాను, పని స్టార్ట్ చేశాను. ఇనాగ్రేషన్ డేట్ కూడా పెట్టాను ఆ గుట్ట మీద. అక్కడ టెంపుల్ కట్టారు, టెంపుల్ దగ్గర ఏదో కావాలన్నారు, శాంక్షన్ చేశాను నిమిషాల మీద. అక్కడికి వచ్చిన వాళ్ళంతా వాన కడవకూడదు, ఎండకు ఎండకూడదు అని కళ్యాణ మండపం ఉన్నారు, కళ్యాణ మండపం ఇమీడియట్ గా శాంక్షన్ చేశాను. శాంక్షన్ అనేది పని స్టార్ట్ చేసేది, శాంక్షన్ తెచ్చేది. ఇక ఎన్ని స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు, ఇవన్నీ చాలా 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 స్కూల్ బిల్డింగ్ దగ్గర నుంచి పిల్లలకు స్కూల్ కు అక్కడ బిల్డింగ్ కావాలంటే అది కూడా శాంక్షన్ చేశాను. ఇల్లు పేదవారికి 200 ఇల్లు కూడా శాంక్షన్ చేసి కొబ్బరికాయ కూడా కొట్టాను. మరి నా తేడ కనపడలేదు, దాపూరి ఇల్లు కనపడ్డాయి కానీ తాలెంపై ఇల్లు కనపడలేదు. మరి నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు నేను ఓడిపోయి ఉన్నాను కనుక ఆ విషయం మాట్లాడితే బాగుండదు అనుకుంటున్నాను. తాలెల్మలో ఇంతమంది పార్టీలో జాయిన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా మా చూపంతా ఇప్పుడు తాలెల్మ మీదనే ఉంటుంది. ఎంతో చేశాను, కొందరంతా నన్ను వదిలిపెట్టిపోయారు. ఆపద కాలంలో మంచి స్నేహితులు ఆపద కాలంలోనే అండగా ఉండాలి అని ఆపద వచ్చినప్పుడు ఎటుల్లో వెళ్ళిపోయారు అది గుర్తొచ్చినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు మోడీ గారి పార్టీ బీజేపీ పార్టీ, మళ్ళా కాబోయే ప్రధానమంత్రి కూడా మోడీ గారే, రేపు రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఉంటది, ఉండి చేరుతుంది. ఏ కారణంలో ఆగిపోయి లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని ఎక్కడున్నా తరిమి తరిమి పట్టకొచ్చి పని పూర్తి చేసి తాలెల్మే చెరువు నిండా ఎప్పుడు నీరుండేలా చేయటమే నా చేయం. ఆ భగవంతుడు డెఫినెట్ గా మళ్ళీ నాకు అవకాశం ఇస్తాడు.